టాపిక్ ఇస్ ఎలాంటి విషయంలో మనం పేరెంట్స్ కంటే బాగా ఆలోచిస్తామని మనకు అనిపిస్తుంది, పిల్లలు కనే విషయంలో. ఎస్, ఎలాంటి విషయాల్లో మనం మన మమ్మీ డాడీ కంటే బాగా ఆలోచిస్తాం, యు నో వి ఆర్ ఇంటెలిజెంట్ అని అనిపిస్తుంది. మన కెరియర్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్, నీ కెరియర్ గురించి నువ్వు ఎలా ఆలోచించుకున్నావు, ఏం చేద్దాం అని అనుకుంటున్నావు? ఐ యామ్ డూయింగ్ బీటెక్. మీ మమ్మీ వాళ్ళు యు డూ ఎంటెక్, దాని తర్వాత ఫుల్ టెక్, ఫుల్ టెక్. మీ మమ్మీ డాడీ ఏం చేయమన్నారు నిన్ను? ఆఫ్టర్ బీటెక్ మ్యారేజ్ అన్నారు. నువ్వు ఏమంటున్నావు? జాబ్. నో మమ్మీ, ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ బీటెక్. వెరీ గుడ్. నెక్స్ట్, లవ్ విషయంలో. మమ్మీ డాడీ లవ్ చేసుకుంటేనే కదా మనం వచ్చావు. నాకంటే మా అమ్మ వాళ్ళు నా హైట్ ఎదుగుతారు, అదే నేనైతే ఏ ప్రభాస్ ను ఎదుక్కుంటా కదా అందుకని. అప్పుడు నువ్వు ఒక 20 ఫీట్ నిచ్చెన వేసుకోవాలి. రాత్రి అవుతుంది, మీ ఆయనతో గడపాలంటే పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి నువ్వు ఇక్కడికి. అది కొనుక్కున్నా ఇంట్లో ఉంది. వెకేషన్ టైంలో. వెకేషన్ వాళ్ళకంటే నువ్వు బాగా ఆలోచిస్తావు. ఎట్లా? నేను వైజాగ్ బీచ్ అటు ఇటు అనంట, వాళ్ళు గుళ్ళ గోపురాలకు అంటారు. బీచ్కి వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ పల్లీలు పల్లీలే బఠానీలే, పల్లీలు పల్లీలే బఠానీలే. మన పేరెంట్స్ రోజుకి ఒకసారి స్నానం చేస్తే మనం సేవ్ వాటర్ సేవ్ చేయడానికి వీక్ ఒకసారి చేస్తున్నాం. వీక్ ఒకసారి చేస్తున్నాం, నెల అయింది చేసి వీక్ ఒకసారి అని చెప్పి. ఫ్యాషన్ అండ్ టెక్నాలజీని వాడుకునే విషయంలో. టెక్నాలజీని ఎలా వాడుతున్నావు అంటే, మనం ఫోన్స్ వాడుతాం, వాళ్ళ ఓన్లీ డబ్బా ఫోన్స్, ఎర్ర బటన్ పచ్చ బటన్. అసలు ఎలా మాట్లాడగలుగుతావు నువ్వు అలా? నాకు అర్థం అంటే, వాళ్ళు మా పేరెంట్స్ అనట్లేదు, కొద్ది మంది మాత్రమే. నువ్వు మంచి ఫోన్ వాడి వాళ్ళకి డబ్బా ఫోన్ ఇప్పిస్తావా? నేను మంచి ఫోన్ తీసుకున్నాను. నువ్వు ఇండైరెక్ట్లీ అమ్మా నాన్నని డబ్బా అంటున్నావు. బక్రా బక్రా బక్రా. ఐ కెనాట్ మీన్ దట్. దిస్ ఇస్ నాట్ ద టైం టు జోక్. ఓకే, టెక్నాలజీని మనం వాడుకునే విషయంలో అని చెప్తున్నా. అది తప్పు, మళ్ళీ చెప్తున్నా నేను. ఓకే ఓకే, టెక్నాలజీని మనం వాడుకునే విషయంలో. ఏం డబ్బా డబ్బా అంటున్నావు ప్రొఫెసర్? బక్రా బక్రా బక్రా. మన పెద్దవాళ్ళు ఉపశమనం కోసం మందు తాగుతారు, మేము మాత్రం ఉద్యమం కోసం మందు తాగుతాం. ఏం ఉద్యమం చేసావా? కొంచెం లేడీస్ తో కలిపి ఉద్యమం చేయాలి కదా. అది శోభం అంటారా? ఉద్యమం కాదు, శోభనం కాదు భయ్యా. ఆడవాళ్ళతో కలిపి ఏం ఉద్యమం చేసినారా చెప్పు, ఓపెన్ చెప్పు. షీటీమ్స్ ఉన్నాయి కదా, మేము సపోర్ట్ చేస్తాం అన్నమాట వాళ్ళకు. అది అది సపోర్ట్ చేయాలంటే మందు తాగాలి, తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. అడు, రెడ్ బుల్ గురించి మాట్లాడుతున్నాడు. రెడ్ బుల్? రెడ్ బుల్ లో బ్లాక్ బుల్ ఏదో ఒకటి. లెట్స్ గో టు ద సెకండ్ టాపిక్. ఎలాంటి విషయాల్లో అమ్మాయిలు స్వార్థంగా ఆలోచిస్తారు? నా మేకప్ ఫిట్ నాకే, నా రవి నాకే, నా గెటప్ సీన్ కూడా నాకే. నాకు రవి లాంటి హస్బెండ్ రావాలి, పక్క వాళ్ళకి రాకూడదు. నెక్స్ట్ నెక్స్ట్ ఆన్సర్ ఇల్లేదా నువ్వు? అమ్మా ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. నాకు రవి లాంటి హస్బెండ్ రావాలని. బ్లాస్ట్ ఆన్ బ్లాస్ట్ ఆన్. ఫస్ట్ నైట్ ఆన్సర్ చెప్పే పద్ధతి ఒకటి ఉంటది. డైరెక్ట్ శ్రీముఖిని చూసి ఫస్ట్ నైట్ అంటే ఓడే వేస్తుంది అర్థం చేసుకుంటా. ఫంక్షన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నేనే కనిపించాలి వేరే వాళ్ళు. ఇట్లా ఏం చేస్తావు? ఒక్కొక్కరు తిరిగి పడ్డానికి. ఏదైనా డిస్కౌంట్ ఆఫర్ వచ్చినప్పుడు ఫ్రెండ్ కి చెప్పకుండా మొత్తం నేనే వెళ్ళి షాపింగ్ చేస్తాను. ఏం చేస్తావు? పోయి ఫస్ట్ పెయింట్ తీసుకొని డిస్కౌంట్ కుడిపేస్తావే. వెరీ గుడ్. నెక్స్ట్, అక్క భర్త కంటే నా భర్త ఎక్కువ అందంగా ఉండాలని. ఆడాళ్ళు మహాముదురులు, మన మగవాళ్ళు మావి చిగురులు. అక్కకి మంచి భర్త వచ్చింది అనుకో బై మిస్టేక్, చెల్లెలు ఏమనుకుంటా తెలుసా? ఏ బావల మ్యాటర్ ఏం లేదు. ఇద్దరు అబ్బాయిలు సినిమాకి వెళ్ళగలరు, ఇద్దరు అమ్మాయిలు కష్టం. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి హ్యాపీగా వెళ్తారు, కానీ ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అంటే ఒప్పుకోరు. సార్ ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇద్దరు అబ్బాయిలు హ్యాపీగా వెళ్తారు, ఇద్దరు అమ్మాయిలు కష్టం. తర్వాత సార్ ఆన్సర్ ఏది సార్? ఇద్దరు అమ్మాయిలు, మదర్ అబ్బాయి ఒప్పుకోరు, స్వార్థం. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి
ఓకే ఓకే ఒప్పుకుంటా ఒప్పుకుంటా, కానీ ఒక అమ్మాయి అమ్మాయి అబ్బాయి అబ్బాయి. వాల్మీకి గారు మీకు దండం పెడతానండి, కూర్చోండి ప్లీజ్. దండాలండి కొత్త దొరగారికి.